నా పేరు విజయ్ భాస్కర్ ఫ్రమ్ భువనగిరి తెలంగాణ. నన్ను బిజినెస్ పర్సన్ చేసింది మా బ్రదర్ బాలస్వామి. మా ఫైన అప్లైనర్ వచ్చేసి జమ్లా రామ్ సార్. థ్యాంక్ యూ సార్, మీరిద్దరికి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. అలాగే మనకి పెరల్ వైండ్ని పీవీ సిమెంట్ అనేది అందించిన డాక్టర్ డానియల్ జాన్సన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్. అలాగే అందరూ చాలా విధంగా మంచిగానే మాట్లాడుతున్నారు. మాట్లాడితేనే సార్, మాట్లాడితేనే లీడర్ అవుతారు. మీకు ఎంత టీం ఉన్నా ఏమున్నా మాట్లాడాలి. మాట్లాడితేనే మనకు అనేది నాలుగు విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు మీరు మాట్లాడే విషయాల్లో మేము కూడా నేర్చుకుంటున్నాం సార్. మేము మాట్లాడే విషయాల్లో కూడా ఏమైనా తప్పులు ఉండొచ్చు, ఉండవని కాదు, పొరపాట్లు జరుగుతాయి. అనేది మీరు ఒకవేళ తెలిసిన దాన్ని సరిదిద్దుకుంటే మంచిది. ఎందుకంటే మేము కూడా కొన్ని కొన్నిసార్లు మీకు అదే తప్పు చెప్పే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే మనకు అన్నది అనుభవం లేదు దీంట్లో, ఏది క్రిప్టో కరెన్సీలో అనుభవం లేదు. పీవీ సిమెంట్ అందరికీ కొత్తనే. ఎందుకంటే మనం ఇలా ఇలా అని చెప్తే సిస్టము ఒక్కొక్క స్టెప్ పోయే కొద్దీ ఇంకోలా ఇంకోలా మనకు చూపిస్తుంది. మనమంతా 800 రోజులు 400 రోజులు క్రైటీరియాని ఆ సిస్టమ్ చెప్పింది వాస్తవమే. కానీ టీం చేసుకుంటే టీంలో హెవీ మంది మెంబర్స్ మనకి రిఫరల్ ఇచ్చి వాళ్ళు కూడా డిపి కానీ పీవీ సిమెంట్ దగ్గర ఫార్మింగ్ చేస్తే అక్కడ రిఫరల్ ఇన్కమ్ అనేది యాడ్ అవుతుంది. దాంతో మనం పెట్టిన ఏదైతే మనం అయితే ఫార్మింగ్ చేసిన మాదిరి 100కి 200 తొందరలోనే రిటర్న్ అవుతుంది. అది గమనించండి, క్రైటీరియా లేకపోతేనే మనకి వస్తుందని చాలామంది అనుకున్నాం. కానీ సిస్టమ్ ఈ విధంగా కూడా మనకు అవకాశం ఇచ్చింది చూడు. అవన్నీ మనకి ప్లస్ పాయింట్లే సార్. ఎంత ప్లస్ పాయింట్లు అంటే అంత ప్లస్ పాయింట్. సిస్టమ్ ఎక్కడ కఠిన నిబంధనలు అనేటివి విధించలే. అందుకే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు గుట్టకొకడు పుట్టకొకడు పోయి బయట పోయి చేతులు కాల్చుకొని ముఖాలు కాల్చుకొని ఫేస్ వాల్యూ లేకుండా చేసుకుంటున్నారు చాలా మంది. అది వాస్తవం. ఇంకొకటి లీడర్ల పేర్లు కూడా యూజ్ చేస్తున్నారు వాళ్ళు. ఫోన్ వాళ్ళు పోయేది కాకుండా ఫలాన్ లీడర్ ఉన్నారు ఫలాన్ లీడర్ ఉన్నారు అనేసి వాళ్ళ పేర్లు చెప్పి వీళ్ళు క్యాచ్ చేసుకుంటున్నారు. కానీ తర్వాత ఏమవుతుంది, 3 రోజులు ముచ్చట అంతే. అది 1 నెల 2 నెలలు 3 నెలలు 6 నెలలు 1 ఇయర్ అంతే. ఆ తర్వాత మళ్ళీ అదేదంటారుగా ఊగి ఊగి ఇలా ఎక్కడికి వస్తుందంటే అక్కడికి వస్తుంట, ఉన్న స్థానానికే. మన తప్పిపోయే పార్ట్నర్స్ కూడా అదే పొజిషన్, అదే అదే గతి ఉంటుంది. అక్కడ ఇక్కడ అని పోతారు, లాస్ట్ దీంట్లోకి రావాల్సిందే. ఇది మీరు వదిలిపెట్టిన పీవీ సిమెంట్ కానీ పెరలవైన కానీ మిమ్మల్ని వదిలిపెట్టదు. మిమ్మల్నే కాదు, మీ అకౌంట్లో డబ్బులు ఉన్నప్పుడు మీరే వదిలిపెట్టారు, మీరే వదిలిపెట్టారు. ఎందుకు వదిలిపెట్టారు? పైసలు ఎవరికి చేదు కాదు కదా, పైసలు అందరికి కావాలి. ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడికి పైసలు కావాలి. పైసలు వద్దనుకున్నది ఎవరు? నిర్జీవమైన వాటికి, జంతువులకి వృక్షాలకి వాటికి అవసరం లేదు. మనుషులు అనేవాడికి ప్రతి ఒక్కడికి డబ్బు అవసరం, చదువు అవసరం, జ్ఞానం అవసరం. వీటన్నిటికంటే భోజనం అవసరం. మనం జీవించాలంటే ఒక శక్తి కావాలి, శక్తి కావాలంటే మనకు కావాల్సినవి కావాలి. అవన్నీ కావాలంటే ఈ దేంతో ముడిపడి ఉందంటే డబ్బుతో. ఆ సామెత ఉంది కదా, కోటి విద్యలు కోటి కొరకే అని, అది నిజమే. మీరు ఏ విద్యలు చేసినా మన జీవితం అనేది బ్రతకడానికి అప్పుడు వరకే ఉంటుంది. సంపాదన అనుకుంటారు దాన్ని, నెల జీతం. ఒక ఐఏఎస్ ఐపీఎస్ లక్షలు సంపాదించిన, ఒక పెద్ద పోస్ట్లో ఉన్న లక్షలు సంపాదించిన అదేమవుతుందంటే సంపాదన. కానీ సామాన్య మానవుడికి సంపాదన అంటే లైఫ్ లాంగ్ అక్కడితే అయిపోతాం. కానీ మనకు కావాల్సింది సంపద. ఒకసారి సంపదను సృష్టించబడితే అది తరతరాలుగా కంటిన్యూ అవుతుంది. అందుకే ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి పారిశ్రామికవేత్తలు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా, బిల్ గేట్స్, వారెన్ బఫెట్, ఇలా చాలా మంది ఉన్నారు. మన ఇండియాకి వచ్చేసే అంబానీ ఫ్యామిలీ వాళ్ళు, తర్వాత అదాని, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే సంపదను సృష్టించడంలో నిమగ్నమై ఉన్నారు. సంపద, సంపద ఒకసారి సృష్టించబడితే మనం ఉన్నా లేకపోయినా అది కంటిన్యూగా వస్తూనే ఉంటుంది సార్. అలాంటి అవకాశం పెరల వైన్లో ఉంది, పీవీ సిమెంటాలో ఉంది. దాన్ని మనం సృష్టించుకోగలగాలి, అది మన చేతిలోనే ఉంది. మనం తయారు చేసుకోవాలి దీన్ని. ఎవరో వచ్చి తయారు చేసి ఇవ్వరు. దీనిలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇప్పుడు కాకపోయినా తర్వాతనే తయారు చేసుకోవాలి.